శ్రీ ఏడుపాయల వనదుర్గా భవానీ అమ్మవారిని దర్శించుకున్న తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖ గౌరవ మంత్రివర్యులు శ్రీ సత్యవతి రాథోడ్ ఈ రోజు శ్రీ ఏడుపాయల వనదుర్గా భవానీ అమ్మవారిని తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖ గౌరవ మంత్రివర్యులు సత్యవతి రాథోడ్ కుటుంబ సమేతంగా దర్శించుకోవడం జరిగింది. వారికి ఆలయ చైర్మన్ సాతల్లి బాలగౌడ్ మరియు ఆలయ కార్యనిర్వహణాధికారి సారా శ్రీనివాస్ మరియు ధర్మకర్తలు సిబ్బంది వారికి పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం వారు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారికి ఆలయ చైర్మన్ మరియు కార్యనిర్వహణాధికారి శాలువాతో ఘనంగా సత్కరించి తీర్థప్రసాదాలు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాపన్నపేట మండలం భరాసా నాయకులు మరియు మెదక్ డిఎస్పీ సైదులు మరియు పాపన్నపేట ఎస్ఐ విజయనారాయణ మరియు వారి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఏడుపాయల వనదుర్గా అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. వాళ్ళ క్రిస్మస్ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలను మా క్రైస్తవ సోదరులు అలాగే వారి అభిమానులు అందరూ ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. పొద్దున మెదక్ చర్చ్ చాలా ఉత్సాహాత్మకమైన చర్చ్. గౌరవ శాసనసభ్యులు అక్క శ్రీమతి పద్మా దేవేంద్రరెడ్డి గారు అలాగే ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి గారు కలిసి చర్చిలో ప్రార్థనలు చేయడం అలాగే మా జీసస్ని ప్రార్థించడం జరిగింది. ఆయన మరి నిండా ప్రేమతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ప్రతి ఒక్కరూ ఒకరినొకరు ప్రేమించాలి అని చెప్పి వారి అభిలాష. కానీ ఈరోజున జాతీయ రాజకీయాలు భారతీయ కులాల మధ్య మతాల మధ్య మనుషుల మధ్య తీర్మానమైన వాతావరణం లేకుండా చేస్తుంది. ఇది సరైన పరిణామం కాదు, సరైనది కాదు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ఎన్నికలు ఏర్పడినప్పటి నుంచి